మేడం, ఇప్పుడు 115 మంది అభ్యర్థుల ప్రకటన చేశారు. మహిళలకి ఇందులో ఎంత మాత్రం ప్రాధాన్యత లేదు, దీని మీద మీరు ఏమంటారు? ఏడుగురికి ఇచ్చారు. మరి ఇప్పుడు పోయినసారి 33% రిజర్వేషన్స్ కోసం కవిత గారి జంతర్ మంతర్లో ధర్నా చేశారు. ఇప్పుడు ఎక్కడ చేస్తారు ధర్నా? ప్రగతి భవన్ ముందు చేస్తారా, లేకపోతే తెలంగాణ భవన్ ముందు చేస్తారా, లేకపోతే ధర్నా చౌక్లో చేస్తారా? ఎక్కడ చేస్తారు ఈవిడ? మరి ఇక్కడ కూడా చేయాలి కదా. ఇక్కడ కూడా అసలు నేను అక్కడ ధర్నా చేశాను, అందరికీ ఆ సంకేతాన్ని పంపించాను ప్రజల్లోకి. కనీసం నా పరువు తీయకుండా ఉండటం కోసమైనా కనీసం మీరు 33% కాకపోయినా కనీసం 20% అన్నా ఇవ్వండి, ఇవ్వచ్చు కదా మా మహిళలకని ఆవిడ అడగచ్చు కదా. ఆ రోజు ఏంటంటే లిక్కర్ స్కామ్ విషయంలో నేనేమి స్కామ్లో లేను అనే సంకేతం ఇవ్వటానికి నేను నా ధైర్యం ఏమీ సడలేదు. నేను ధైర్యంగా ఉన్నాను, నేను దేన్నైనా ఫేస్ చేస్తాను అనే దాన్ని ఆ సంకేతాన్ని ప్రజల్లో పంపించడం కోసం జంతర్ మంతర్లో ఆవిడ ధర్నా చేశారు. ఇప్పుడు సైకాలజీలో ఒక మాట ఉంటుంది, ఏంటి అంటే మామూలుగా ఏమన్నా బాగున్నారా అంటే బాగున్నానండి అంటారు. అంటే వాళ్ళు ఆరోగ్యవంతుల కింద లెక్క. కొంతమంది బాగున్నారా అనగానే చాలా చాలా బాగున్నాను, చాలా బాగున్నాను, అసలు బాగున్నారా అని నన్ను ఎందుకు అడిగారు మీరు అని మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగలేదని లెక్క అనమాట. కానీ వాళ్ళు మేము బాగున్నాము అనేది చెప్పడం కోసం అలా 1-4 సార్లు ఫైన్ అండ్ వెరీ ఫైన్ అనకుండా వెరీ వెరీ ఫైన్ అని అట్లా రకరకాలుగా, అంటే వాళ్ళ స్పందనను బట్టి వాళ్ళ మానసికంగా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియజేస్తాయి అన్నమాట వాళ్ళ స్పందన. మరి వీళ్ళు కూడా ఇప్పుడు అక్కడ జంతర్ మంతర్లో చేసిన వాళ్ళు ఇక్కడ కూడా చేయవచ్చు కదా. ఇప్పుడు ఇప్పించవచ్చు, అసలు ఫస్ట్ వాళ్ళ నానే కదా, మాట్లాడి ఇప్పించవచ్చు. ఇప్పించేసేసి అప్పుడు ఈవిడికి ఒక సత్తా ఉండేది కేంద్రంలో కూడా జంతర్ మంతర్లో చేయడానికి. కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరు మహిళా రిజర్వేషన్ తీసుకురండి, పోనీ కనీసం రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా కానీ మేమెంతగా రాజకీయ పార్టీలు, మీ పార్టీలోనే అంతర్గత రిజర్వేషన్స్ మీరు పాటించండి అని చెప్పి మహిళలకు భాగస్వామ్యం కల్పించండి అని చెప్పచ్చు. చెప్పలేదు చూడండి. మరి అదే వీళ్ళు ఈ రాజకీయాలని పూర్తిగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము, వాళ్ళకి ఏ రోజు ఏ రకంగా ఎలా వాడుకోవాలి, ఏ నినాదాన్ని ఎలా వాడుకోవాలి, పార్టీ అభివృద్ధికా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకా అన్నట్లుగా ఉంది తప్పితే వేరేగా లేదు. ఇవాళ నిజంగా అవసరం. ఈ రాష్ట్రంలో మొదటిసారి మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖను కూడా పురుషుడే నిర్వహించిన ఘనచరిత్ర ఉంది మనకి. మహిళా కమిషన్ ఏంటి అయ్యా బాబు అని అంటే మహిళా కమిషన్ వేసిన పాపాను పోల. 6.5 సంవత్సరాల తర్వాత మహిళా కమిషన్ వచ్చింది. అంటే వీళ్ళు మహిళల పట్ల ఎంత వివక్షత చూపిస్తున్నారో, అసలు మహిళలు ఉంటే ఎంత లేకపోతే ఎంత, వీళ్ళు ఓట్లేసే యంత్రాలు, మేము ఎలా పరిపాలించినా ఏం చేసినా వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తారు ఖచ్చితంగా, అలాంటప్పుడు వీళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే ఉద్దేశం తప్పితే వేరేగా కనిపించట్లేదు. చట్టసభల్లో ఇదివరకటి రోజుల్లోనే నయం ఎక్కువ మంది సభ్యులు ఉండేవాళ్ళు, నానాటికి తీసుకొట్టు నాగంబొట్టులాగా చేసేస్తున్నారు, తగ్గించేస్తా ఉన్నారు. అసలు ఇంకో నాడు పోయిన తర్వాత చూస్తే అసలు మహిళా అభ్యర్థుల్ని అసలు లేకపోయినా కానీ ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు అంతమంది నుంచి ఇంతమందికి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఏదో ఇంకా ఏడవగా ఒక 2 మంత్రులను పెట్టారు ఈసారి మంత్రివర్గంలో. ఈసారి పెడతారనే నమ్మకం కూడా అది కూడా లేదు అసలు అంటూ గెలిస్తే. అందుకని ఏంటంటే వీళ్ళు ఆ రోజు జంతర్ మంతర్లో 33% రిజర్వేషన్ కోసం చేసిన దానికి ఇవాళ వీళ్ళు చేసిన దానికి అసలు ఏమన్నా పొంతనుందా, ఏమని సమర్థించుకుంటారు ఇప్పుడు అడిగితే? అసలు ప్రెస్ కూడా ఏమీ పెద్ద అడిగినట్టు కనిపించట్లేదు. అంత క్రియాశీలకంగా లేరు, లేరు అసలు. అడగగానే ఏంటి నీది ఏ పత్రిక అని అడుగుతున్నారు. అంటే ఏంటి ఏ పత్రిక అని అడిగి ఆ పత్రిక వాళ్ళకి ఫోన్ చేసి అతను ఉద్యోగం బిగించడానిక, లేదు అనుకుంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనా? అంతేకాకుండా నేను చెప్పింది రాసుకోండి, మీరు రాసుకుని వెళ్ళండి మీరు. అంతేకాకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి ఒక ప్రశ్న అడిగారు మేడం. మీరు మాకు వ్యతిరేకంగా రాస్తే మీకు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తానని స్వయంగా ప్రకటించారు. కేసీఆర్ స్థాయిలో అలా అనొచ్చు అంటారా? అది ఒక రకంగా దుందుడుకు స్వభావం, పొగరుపోసు స్వభావం. అంటే వాళ్ళకి గెలుపు బాగా తలకెక్కేసింది, తలకెక్కేసి అసలు ప్రశ్నించే సమాజమే తెలంగాణ.
అలాంటి ప్రశ్నించే సమాజాన్ని ప్రశ్నించకుండా తయారు చేశారు అంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనుకోవచ్చు అసలు వీళ్ళని. వీళ్ళు నిజాంకి వ్యతిరేకంగా ఎంతంత పోరాటాలు జరిగినాయి ఇక్కడ తెలంగాణలో. మరి అలాంటి ఈయన నయా నిజాంలాగా నిరంకుశత్వంగా చేస్తున్నాడు తప్పితే ఏమన్నా ఉందా అసలు? మరి అసలు ప్రశ్న ఎందుకు పిలవటం ఆ మాత్రానికి? ఆయన ఒక ప్రశ్న ఒకటి ఇచ్చేసేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ లాగానో లేకపోతే కేంద్రంలో మోడీ లాగానో అసలు ప్రెస్ మీట్లు పెట్టకపోతే ఎవరు ఇచ్చారు? పెట్టి ఇలా ప్రశ్న అవమానించడం కదా ఇది. మీరు వ్యతిరేకంగా రాస్తున్నారు, స్వాతంత్ర వేడుకలకు కూడా ఏబిఎన్ వాళ్ళని పిలవలేదు, ఆంధ్రజ్యోతి వాళ్ళని పిలవలేదు, ఇలాంటి ఎన్ని కరెక్ట్ కాదు. నీకు ఏ పేపర్ అన్నా ఇష్టం ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు అధికారంలో ఉన్నావు అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ నువ్వు చేసే దగ్గర నువ్వు చేయాల్సిందే. వాళ్ళు నీకు విధేయతగా ఉన్నారా లేదా అనేది వేరే విషయం. అసలు నీకు విధేయతగా ఎందుకు ఉండాలి? అసలు ప్రెస్ అంటే ఏంటి? ప్రశ్నించేదే ప్రెస్. ఇప్పుడు పాత రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు పెన్ను పేపర్ తీసుకొచ్చి కూర్చునేవాళ్ళంట, ఏం అడుగుతారు వీళ్ళు, వీళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని. అలాంటి వినయ విధేయతలన్నీ గాలి కొట్టుకుపోయినాయి కాలక్రమేణా కాలక్రమేణా. ఇవాళ ఇలా ఇలా ఒంటెద్దు పోకడంతో ప్రశ్నించే వాళ్ళని నోరు మూపించే విధంగా తయారయ్యారు అంటే కాలమహిమ అనుకోవాలా లేకపోతే ఈ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం అనుకోవాలా అర్థం? సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కూడా తెలంగాణలో అమలు చేయట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులన్నీ సక్రమమైన తీర్పులు అని ఎవరు అనలేదు, అన్నీ సక్రమంగా ఉండాలని లేదు కదా. మీరు కావాలంటే అప్పీల్కి వేసుకోవచ్చు, దాన్ని అడగచ్చు ఏంటిది అని, రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు, ఉంది కదా అవకాశం ఉంది కదా చట్టంలో మనకి. రివ్యూ పిటిషన్కి ఆమోదించకపోతే ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించవచ్చు. అంతేగాని నాకు ఆ తీర్పు నచ్చలేదు కాబట్టి ఈ నాకు నేను పిండి కలుపుకొని పోవాలన్నంత ఈజీగా ఒక చట్టాన్ని అమలు చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. మీరు ప్రతిదానికి మనకి చట్టంలో ఒక వెసులుబాటు అనేది ఉంది, ఆ వెసులుబాటుని వాడుకోండి. చట్టం తెలియకపోతే చట్టం తెలిసిన నిపుణులతో మాట్లాడండి, మాట్లాడి మీరు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తే నీకు ఒక మీమాంస వచ్చింది, నీకు ఒక ఎటు తెలుసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు నిపుణులు ఉన్నారు ఆ సందిగ్ధత నుంచి బయటకు రావడానికి, నీకు కావాల్సిన సమాచారం ఇవ్వడానికి నీకు నిపుణులు ఉన్నారు, న్యాయ నిపుణులు ఉన్నారు. ఆ న్యాయ నిపుణులను వాడుకోండి, మీకున్న న్యాయ నిపుణుల్ని మీ అమ్మాయి కేసులో వాదించడానికో లేకపోతే సలహాలు ఇవ్వడానికో ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్లే తెలివితేటలు మీకు ఉన్నప్పుడు మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, మా కవిత కేసప్పుడు మనం తెలిసిందే కదా అడ్వకేట్ జనరల్ ఢిల్లీ తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు మరి ఢిల్లీకి? ఇప్పుడు అదే అడ్వకేట్ జనరల్ని అడగొచ్చు కదా, ఇప్పుడు నాకు ఈ తీర్పు నచ్చలేదు, ఈ తీర్పుకి మనం ఏంటి ఏం చేద్దాం, మన స్టెప్ ఏంటి అని మాట్లాడవచ్చు కదా. అందుకే వీళ్ళు ఎక్కడ వాళ్ళకి అవసరమో అక్కడనే వాడుకుంటారు.